నా పరిశీలనలో ఉంటుంది. మనకు ఆల్రౌండర్స్ యొక్క లోపం కనిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ న్యూజిలాండ్, యూ కెన్ టేక్ సౌత్ ఆఫ్రికా, ఆర్ యూ కెన్ టేక్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లో ఒక మొదట ఐ థింక్ కనీసం ఒక ఐదుగురు, అంటే ఐదుగురు అంటే మొదట ఐదుగురు, తర్వాత ఆరు ఏడు వాళ్ళు కూడా హార్డ్ హిట్టింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వరకు రోహిత్ శర్మ కోహ్లీలలో ఒకరు అవుట్ అయ్యారనుకోండి, ఆ రెండో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అగ్రెసివ్నెస్ కోల్పోతారు. కోల్పోయి ఎంతసేపటికి వికెట్ కాపాడుకోవడానికి ప్రయారిటీ ఇచ్చేటువంటి క్రమంలో మన టార్గెట్లు 120, 130, 140 వరకు ఇస్తాం. కానీ అదే మీరు ఇంగ్లాండ్ కానీ లేకపోతే న్యూజిలాండ్ కానీ చూడండి, నాలుగు వికెట్లు పడ్డ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి బ్యాటర్స్ ఉన్నారు. అంటే వాళ్లకు మనకు వచ్చేటువంటి దగ్గర ఎక్కడ అంటే నెంబర్ 4, 5, 6, 7 ఈ నాలుగు స్టేజ్లో ఉండేటువంటి మన దగ్గర 1, 2, 3 వరల్డ్ లో ఉండేటువంటి టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్, దాంట్లో మనం ఎటువంటి సందేహం లేదు. మనం అసలు మనకు ఉండేటువంటి బ్యాటింగ్ లేదా వెరీ స్ట్రాంగ్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా టాప్ 10 లోనే ఉంటారు మన వాళ్ళు, నిజంగా టాప్ 10 లో ఉంటారు, దాంట్లో అసలు ఎటువంటి మనం ఆ సందేహం లేదు. కానీ 5, 6, 7, 8 లలో వచ్చే వరకు ఏమైందంటే కొన్ని సందర్భాల్లో అన్ని రోజులు మనమే అని అనుకోవడానికి వీలేదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం, 26 పడ్డ తర్వాత అదే న్యూజిలాండ్ వాళ్ళు, అదే ఇంగ్లాండ్ వాళ్ళు, అదే సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే ఆ స్కోర్ ను 150 వరకు తీసుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి స్పోర్ట్ మెన్ స్పీషిప్ కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనలిజం కానివ్వండి, లేకపోతే బ్యాటింగ్ లైనప్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం దాన్ని ఏ పేరుతో పిలుచుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఆ స్పిరిట్ అనేటువంటిది మన లాంటి దగ్గర కూడా కొంత తక్కువ ఉంటుంది మన ఇండియాలో కూడా. అంటే మనం ఏంటంటే ఒక స్టార్, ఇప్పుడు సచిన్ ఆడినంత కాలం సచిన్ మీద ఆధారపడ్డాం, ధోని ఆడినంత కాలం ధోని మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అంటున్నాం. ఈ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు అంటే మనం ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా అంటే ప్రతి జనరేషన్ లో ఒకసారి ఒకళ్ళో ఇద్దరు వ్యక్తులు చుట్టూ తిరుగుతున్నాం, అంటే టీం చుట్టూ తిరగట్లే. మనం ఎప్పుడైతే టీం చుట్టూ తిరగటం మొదలు పెడతామో అప్పుడు విజయాలు వాటంతటవే మన వైపు విజయం వస్తుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అయితే రోహిత్ శర్మ కూడా చెప్తున్నారు ఒకంత అదృష్టం కూడా కలిసి రావాలని చెప్పి రోహిత్ శర్మ అయితే చెప్తున్నారు, దీనిపైన ఏమంటారు? అదృష్టం అనేటువంటిది అయితే టాస్ అండి. ఇంకా తర్వాత టాస్ అయిపోయిన తర్వాత మ్యాచ్ కి సంబంధించినంత వరకు పర్ఫార్మెన్సే. ఇక మ్యాచ్ లో అదృష్టం అంటే ఏమిటంటే క్యాచ్ వదిలేయకుండా ఫీల్డింగ్ కరెక్ట్ చేయటం. ఓకే, మోహన్ గారు మీరేమంటారు?